అమ్మా. లేను సార్, వెంకటేశ్వరుని అసలు టెన్షన్ లో వస్తుంటే అలా పిచ్చి వేషాలు వేస్తానంటే పక్షి. అంతా ఓకేనా? ఆహా, ఏం బ్రెయిన్ సార్ మీది. ఇప్పుడే ప్రసాద్ భవాని శంకర్ తో బయటికి వెళ్ళాడు. మీరు తెచ్చిన ఆర్టికల్ ఫైల్ పెట్టేస్తే ఈ దెబ్బతో తెలికి రావడం సర్వనాశం అయిపోతుంది. అయితే పద 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 సార్. ఓకే, పెయింటింగ్ ఇచ్చేసాయి. ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్న స్వామీజీల బండారం బట్టబయలు. ప్రతి ఒక్కరూ తెలుగు కిరణం పేపర్ కొనండి. దొంగ స్వాములు ఎవరో తెలుసుకోండి. ఈ ప్రకటన రేపు ఫ్రంట్ పేజీలో రావాలి. ఓకే? ఓకే సార్. హలో, తెలుగు కిరణం హియర్. హలో భవానీ, నేను అమ్మాయిని మాట్లాడుతున్నాను. మన తెలుగు కిరణం కోసం ఒక మంచి సీక్రెట్ న్యూస్ దొరికింది, కానీ నేను చెప్పినట్టు ఎవరికి తెలియకూడదు. మన ఇద్దరి మధ్య సమాధి అయిపోతుంది డియర్, క్యారీ ఆన్. మా డాడీ ఇంకొందరు నాయకులు కలిసి పార్టీలో తిరుగుబాటు చేయబోతున్నారు. వాళ్ళంతా మా డాడీ రూమ్ లో కూర్చుని మాట్లాడుతుంటే విన్నాను. వండర్ఫుల్ స్కూప్ డియర్. తెలుగు కిరణం సర్క్యులేషన్ ఇలాంటి వార్తలే టకీ వినిపించేస్తాయి. బై ది వే, ఇండియాస్ నెంబర్ వన్ హిప్నటిస్ట్ మిస్టర్ దీప్చంద్ విశేషాలు ఏంటి? మార్నింగ్ అవుట్ హౌస్ కి వెళ్ళినప్పుడు 24 గంటల్లో హిప్నాటిజం అనే పుస్తకాన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తూ కనిపించాడు. భవానీ, రేపు మార్నింగ్ మీరు మా ఇంటికి వచ్చి ఇంకేదైనా ప్లాన్ చెప్పకపోతే జీవితాంతం దీప్చంద్ మా ఇంట్లో నౌకరుగానే ఉండిపోతాడేమోనని భయంగా ఉంది. ఓకే డియర్, రేపు మార్నింగ్ కల్లా వచ్చి ప్లాన్ నెంబర్ 5 అమలు చేస్తాను, సరేనా? మిస్టర్ ప్రసాద్ సార్, ఇందాక దొంగస్వామిజీల గురించి నేను డిక్టేట్ చేసిన మ్యాటర్ కి ప్రూఫ్ తయారు చేసి త్వరగా తీసుకురా. అలాగే. హలో భవానీ. హలో కామ్రేడ్. మీట్ మిస్టర్ ఈశ్వరరావు. హలో సార్. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మన తెలుగు కిరణాన్ని కొనడానికి వచ్చారు. ఏంటేంటి, తెలుగు కిరణాన్ని కొనడానికి వచ్చారా? దానికోసం ఇక్కడ దాకా రానవసరం లేదండి. తెలుగు కిరణం కాపీలు మార్కెట్లోనే దొరుకుతాయి, అక్కడే కొనుక్కోవచ్చు. నేను కొనదలుచుకుంది తెలుగు కిరణం ఓనర్షిప్ని. మై ఆఫర్ ఇస్ 10 లాక్స్. తెలుగు కిరణాన్ని ఎవరు కొనలేరు ఫ్రెండ్, మీరు వెళ్ళచ్చు. మిస్టర్ చిరంజీవి 20 లాక్స్. మిస్టర్ ఈశ్వరరావు, తెలుగు కిరణం అమ్మకానికి లేదని నేను చెప్తున్నాను. I am talking to Mr. Chiranjeevi, okay? I am sorry. Bhavani Shankar, ఏది చెప్తే అదే నా సమాధానం కూడా. 30 లాక్స్. మీరు 50 లక్షలు ఇచ్చినా మీకు అమ్మో, దయచేసి వెళ్ళిపోండి. 60 లాక్స్. మిస్టర్ చిరంజీవి, దిస్ ఇస్ మై కార్డ్. మీరు తెలుగు కిరణం ఎప్పుడు అమ్మదలుచుకున్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఓకే? 60 లాక్స్ చాలా పెద్ద అమౌంట్ కదూ. దట్ ఈస్ ద స్పిరిట్. సార్ సార్, సిటీ అంతా తెలుగు కిరణం పేపర్ తగలబెడుతున్నారు సార్. మన పేపర్లు తగలబెడుతున్నారా? హలో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్, వైజాగ్ ఏజెంటా? ఓ మై గాడ్. వాట్స్అప్ నజీ, ఏం జరిగింది? అక్కడ కూడా మన పేపర్ తగలబెడుతున్నారట. కొన్ని వర్గాల వారికి వ్యతిరేకంగా మనం ఒక న్యూస్ ఐటెం పబ్లిష్ చేశామట. ఈ క్యాప్షన్, ఈ న్యూస్ మనం ఫీడ్ చేసింది కాదు. మరి ఎలా పబ్లిష్ అయింది ఇది? మన పేపర్ కి చెడ్డ పేరు తేవడానికి ఎవరో కావాలని చేసిన పని సార్. వాళ్ళెవరో కనుక్కుని వాళ్ళ అంతు చూద్దాం. ఎవరు చేశారు, వాళ్ళ మనం ఏం చేస్తామో తర్వాత సంగతి. కానీ ఇంతకాలం మనం శ్రమ పడి పెంచుకున్న సర్క్యులేషన్ ఈ గొడవ వల్ల ఎక్కడ తగ్గిపోతుందని నాకు భయంగా ఉంది. ఇదంతా నా తప్పే సార్, నా అజాగ్రత్త వల్ల జరిగింది. దీనికంతా కారణం ఆ వెంకటేశ్వరులు గారే. వాడి 4 ఉతికితే నిజం బయటకు వస్తుంది. హలో జగదీశ్వరి, శివతాండవానికి చైర్మన్ పదవి ఇస్తాను, కానీ నేను అడిగిన ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం ఇవ్వగలిగి ఉండాలి. శివతాండవం అల్లా టప్ప క్యాండిడేట్ కాదు.
ఐఏఎస్ కొంచెంలో మిస్ అయ్యాడన్న సంగతి నీకు తెలీదు? ఏమిటి, ఐఏఎస్ కొంచెంలో మిస్ అయ్యాడా? అవును, పైగా ఆ పేపర్ దిద్దిన వాడు ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చి నన్ను కౌగులించుకుని బోర్ని ఏడ్చాడు కూడా. వాట్? అమ్మాయి, నువ్వు అంత పెద్ద రైటర్ ఎలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు. ఆఖరికి ఆ హిప్నటిస్ట్ గారు కూడా నిన్ను ఫూల్ చేశాడు. అందుకే నేటి మేధావులే నిన్నటి ఫూల్స్ అని నా నవల్లో కూడా రాశాను. అయినా ఇంతకీ నన్ను ఏం చేయమంటో చెప్పు, చేస్తాను. నువ్వేం చెయ్యొద్దు, ఇంకా సెపెట్లో భవని శంకర్ వచ్చి ప్లాన్ నెంబర్ 5 ఇస్తాడు, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు, నువ్వు సక్సెస్ అవుతావు. ముందు నీ జనరల్ ఆరోగ్య టెస్ట్ చేస్తాను. మనం తినే అన్నం, ఐ మీన్ రైస్ గురించి 2 ముక్కల్లో చెప్పు. ఓ సింతేనా, బియ్యం బియ్యం చెట్లకు కాస్తాయి, ఒక చెట్టుకు బోల్డ్ బియ్యం కాయలు కాస్తాయి, అంతేగా ఈ మాత్రం తెలియజేయండి నాకు. బియ్యం చెట్లకు కాస్తాయా? ఇలాంటి ఈడియట్ నా నేను చేయాలి అనుకునేది ఏంటి? మళ్ళీ ఆ భవానీ శంకర్ ప్లానా? ఆ భవానీ శంకర్ ఇచ్చిన నికృష్టమైన ప్లాన్ వల్లే నేను అనిపిస్తున్నాను. అబ్బా దీప్చంద్, నీ సొంత ప్లాన్లు ఎంత దారుణంగా ఉంటాయో ప్రాక్టికల్ గా చూసాం కదా. అందుకే భవానీ శంకర్ ఇచ్చే ప్లాన్ ఒప్పుకోవడంలో నష్టమేమీ లేదు. ఓకే ఓకే, ప్రొసీడ్ నెక్స్ట్. ఆల్ రైట్, ఇంకో ప్రశ్న. క్రికెట్ లో సిల్లీ మేడాన్ డీప్ స్క్వేర్ లెగ్ అంటే ఏమిటి? ఓ, ఆ మాత్రం నాకు తెలియదా ఏమిటి. సిల్లీ మేడాన్ డీప్ స్క్వేర్ లెగ్ లో వెస్టిండీస్ ఆటగాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు ఎన్నో సెంచరీలు కొట్టారు. బెస్ట్ బ్యాట్స్మెన్, నేను వాళ్ళ ఫ్యాన్ ని. వాళ్ళ ఆటోగ్రాఫ్ కూడా ఉంది నా దగ్గర. సిల్లీ మేడాన్ డీప్ స్క్వేర్ లెగ్ అంటే వెస్టిండీస్ ఆటగాళ్ళ? ఎస్, వాళ్ళిద్దరు వరల్డ్ లో ఏ మ్యాచ్ జరిగినా ఆడుతుంటారు. కావాలంటే కామెంటరీ విను, ఎప్పుడు వాళ్ళ పేర్లు నిలబడుతుంటాయి. నువ్వు ఇంత ఈడియట్ అని అనుకోలేదురా నేను. నీలాంటి వాడికి ఆ చైర్మన్ పదవి ఇస్తే నా పరువు గంగలో కలిసిపోతుందిరా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీలాంటి 111 నెంబర్ ఉల్ఫా గాడికి ఆ పదవి రాదు, రానియను. దట్స్ ఆల్. భీమారావు, వచ్చే నెలాఖరులో రిలీజ్ అయ్యే లిస్ట్ లో శివతాండవం పేరు లేకపోయిందో, నువ్వు గోవింద్ కసగ్గాడు కలిసి దిగిన ఫోటో రాజకీయ నాయకులందరికీ పంపి నీ భవిష్యత్తు అంధకారం చేయిస్తా. ఎలా చేస్తావో నేను చూస్తాను. కోటేస్తా. నేను సమాధానం సరిగ్గానే చెప్పా, వాడే అర్థం కాక అలా. యు షట్ అప్.